స్పెషల్. ఈరోజు మనము మిర్చి మసాలా కర్రీ ఏ విధంగా తయారు చేసుకోవాలో చూద్దాం. మిర్చి మసాలా కర్రీకి కావాల్సినటువంటి పదార్థాలను చూద్దాము. మిర్చీలు, బజ్జి మిర్చి తీసుకోవాలండి. బజ్జీలు వేసుకునే మిర్చీలు 2 టీ స్పూన్ల పల్లీల పొడి, 2 టీ స్పూన్ల నువ్వుల పొడి, మసాలాలు చూడండి, ఆకు, కొన్ని ధనియాలు, చెక్క, ఇలాచీలు 2-3, 2 లవంగాలు. ఇదంతా పౌడర్ లాగా చేసుకోవాలండి. 1 టీ స్పూన్ వేసుకుంటే చాలు. ఆకులు తప్ప ఆకులు మనం కర్రీలో వేసుకుందాము. చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, 2 టీ స్పూన్ల కారప్పొడి, ఎందుకంటే ఆల్రెడీ మిర్చి కారంగా ఉంటుంది కదా అందుకని. తరిగిన కొత్తిమీర, అల్లం వెల్లుల్లి, ఇది పేస్ట్ చేసుకోవాలండి. చింతపండు, ఇలా కొంచెం చింతపండు తీసుకొని నీళ్ళల్లో నానబెట్టుకోవాలి. 1 తరిగిన ఉల్లిపాయ, 1 టీ స్పూన్ కొబ్బరి పొడి. కొబ్బరి పొడి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది. మనం అప్పుడు ఆయిల్ కొంచెం తక్కువ కూడా వేసుకోవచ్చు. 2 టేబుల్ స్పూన్ల ఆయిల్. ఇప్పుడు తయారీ విధానం చూద్దాం. మిర్చి మసాలా కర్రీ చేసుకోవడానికి ముందుగా ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో వేయించిన పల్లి పౌడర్, వేయించిన నువ్వుల పొడి, కారప్పొడి, కొబ్బరి పొడి అన్నీ వేసుకున్నాక చింతపండు, నానబెట్టిన చింతపండు వేసుకోవాలి. ఇది మిక్సీ పట్టుకోవాలి. ఇందాక మనం చేసుకున్నటువంటి పొడులన్నింటినీ మిక్సీ పట్టుకున్నాము. కొన్ని నీళ్లు కూడా పోసాం దాంట్లో, ఇలా జారుగా అయిపోయిందండి. ఇప్పుడు కూర తయారీ విధానం తెలుసుకుందాం. ముందుగా స్టవ్ వెలిగించి బాండి పెట్టుకుందాం. ఆయిల్ వేడెక్కగానే తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలను వేసుకుందామండి. ఉల్లిపాయలు త్వరగా వేగాలంటే చిటికెడు ఉప్పు వేసుకుందాం. చిటికెడు ఉప్పు వేసుకుంటే ఉల్లిపాయలు చాలా తొందరగా వేగుతాయి. అల్లం వెల్లుల్లి పేస్ట్, ఫ్రెష్గా దంచిన అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగుంటుంది. చిటికెడు పసుపు, 2 బిర్యానీ ఆకులు. మనం తీసుకున్నాం కదండి బజ్జి మిర్చి, దాన్ని ఇలా చీలిక తీసుకోవాలి మధ్యలోకి. అలా చీల్చుకున్న మిర్చి, వేయించుకోవాలి బాగా. 5 నిమిషాలు ఇలా ముద్ద పెట్టేసుకుందాం. మిరపకాయలు కొంచెం మగ్గేంత వరకు, ఆయిల్లో ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఇలా ఉడుకుతున్నటువంటి మిర్చిల్లోకి. ఇందాక మనం సిద్ధంగా పెట్టుకున్నాం కదండి ఈ పేస్ట్, మసాలా పేస్ట్ వేసుకోవాలి. అడగంటకుండా కలుపుకోవాలి. చూడండి, కొన్ని నీళ్ళు కూడా పోసుకోవచ్చు. గ్రేవీ ఇంకా బాగా రావాలి, ఎక్కువ గ్రేవీ కావాలనుకున్నా ఎక్కువ వాటర్ కూడా పోసుకోవచ్చు. 10 నిమిషాలు దీన్ని మనం ఉడకనిద్దాం. ఉడికిపోయింది చూద్దాం. గరం మసాలా పొడి చేసుకున్నాం కదండి, పొడి వేసి ఆ పొడిని వేసుకోవాలి. ఇందాక నేను కొంచెమే ఉప్పు వేసాను కదండి, ఇంకొంచెం ఉప్పు వేద్దాం. ఇలా 2 నిమిషాలు మసాలాను ఉడకనిచ్చి చివరగా కొత్తిమీర వేసుకుందాం. మనం బగారన్నంలో కూడా తినచ్చు. బిర్యానీ, చికెన్ బిర్యానీ, మటన్ బిర్యానీ, వెజిటేబుల్ బిర్యానీ, బిర్యానీలోకి కూడా తినచ్చు, రోటీకి కూడా తినచ్చు, చపాతీకి చాలా బాగుంటుందండి. కూర రెడీ అయిందండి, స్టవ్ ఆపేసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ మరియు షేర్ చేయండి. మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ను నొక్కండి.